తెలిసిన సద్గురుడు తన తేజము శిశుని వైపు పెట్టి నిర్మలిన వికాస రూపమున మాయను మాయను చేసి చీకటిందలగద్రాసి ఆత్మతనతో జనుదేరగా మూడు లోకములు వలగని దేహబంధములు ముముక్షుని సేయునంతయున్ ముముక్షుని సేయు నంతయున్ లోకములు జిజ్ఞాసువైన భక్తుడికి సద్గురువు దొరకడమే కష్టం. దొరికితే సమస్త సమస్యలు పరిష్కారమైనట్లే. ఆ గురువు తన తేజస్సును శిష్యునిలో ప్రవేశపెట్టి మాయను సైతం మాయజేసి శిష్యుని ఆత్మను తన ఆత్మతో కలిసి ప్రయాణింపజేసి సాక్షాత్కారం చేయించగలడు.